ఎనభై ఐదు మంది కవులు దీంట్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు. ఈ 37 గంటలు తప్పనిసరిగా ఒక ఉమెన్ పోయిట్ ఉండేటట్టు చూసాం. ఈ 37 దాంట్లో ఈ 3 తరాల కవి సంగమం అంటే ఏమిటంటే సీనియర్ కవి, తర్వాత 2వ తరం కవి అంటే నాలాంటి కవి, 3 వర్ధమాన కవులు. ఈ ప్యాటర్న్లో కవి సంగమంలో చేస్తూ ఉంటే ఇవాళ పత్రికల్లో కానీ, వెబ్ మ్యాగజైన్స్లో కానీ, మిగతా చోట్ల కానీ ఇవాళ పేర్లు వినిపిస్తున్న కొత్త తరం కవులు కవి సంగమం వేదిక మించి కవిత్వం చదివి ఇవాళ వాళ్లకు వాళ్ళుగా తెలుగు కవిత్వంలో కాలుకుంటున్నారు. కవిత్వం ఎందుకు అంటే, వ్యక్తిగతంగా నేను దీనికి ఎందుకు పూనుకున్నానంటే, నేను పాట నుంచి నా జీవితం మొదలు పెడితే అప్పుడు నాకు పాట అన్నం పెట్టింది. నా చదువులు అలా గడిచాయి. పాటలు పాడుతుంటే నలుగురు అన్నం ముద్దలు పెట్టేవాళ్ళు, నలుగురు నన్ను దగ్గర తీసేవాళ్ళు. ఆ తర్వాత కవిత్వం నా జీవితంలోకి వచ్చాక ఇంకా పెద్ద ప్రపంచం నాకు వచ్చింది. మళ్ళీ ఈ కవిత్వం నాకు అన్నం పెట్టింది, చాలామందినిచ్చింది. నాకేమనిపించిందంటే కవిత్వం అనేటువంటిది ఇట్లా కలుసుకోవడం ద్వారా మానవ సంబంధాల్లో పెద్ద మార్పు ఒకటి వస్తుందని, తర్వాత సమాజం అనేటువంటి సామాజిక సంబంధాల్లో కూడా ఒక మార్పుని కవిత్వం ద్వారా ఒక గ్రూప్ లాగా ముందుకు పోతూ సాధించవచ్చని నాకు అనిపించింది. అందుకోసం నా జీవితంలో ఏదైతే జరిగిందో, నేను ఎక్స్పీరియన్స్ చేశానో, దాన్ని ఇంకా ఇట్లా విస్తృతంగా చేయడం కోసం కవి సంగమం మొదలుపెట్టిన నాటి నుంచి దీని యొక్క సక్సెస్ ఎక్కడ దాగి ఉందంటే, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఉండడం, కంటిన్యూస్గా దాని మీద ఎఫర్ట్ పెట్టడం ద్వారా. 9 ఫిబ్రవరి 2012లో స్టార్ట్ అయిన కవి సంగమంలో బహుశా ఒక 10 రోజులు లేదా 15 రోజులు మాత్రమే నేను కవి సంగమం గ్రూప్లోకి వెళ్ళి ఫేస్బుక్లో లేనేమో, మిగతా అన్ని రోజులు కూడా నేను ఫేస్బుక్తో కవి సంగమంతో అటాచ్ అయ్యున్నా. అందువల్ల ఆ కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టడం, ఆ తర్వాత అది విస్తృతంగా అట్లా వెళ్తూ, ఇందాక పొద్దురుగుట్ట ప్రమోద్ కుమార్ అనే మిత్రుడు ఇక్కడికి వచ్చాడు కూడా, అతను అన్నాడు, సార్ ఏమిటి సార్ ప్రతి వారిని చూస్తే కూడా ఇప్పుడు కవిత్వం రాయాలనిపిస్తుంది, అందరు కవిత్వం రాస్తున్నారు, నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఏదో అటెంప్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కవిత్వం రాయడం మొదలు పెడుతున్నాను, నేను ఎలాగో ఎఫ్బీలో ఉంటున్నాను కదా, ఎఫ్బీలో చూస్తే నాకున్న మిత్రులు చాలామంది కవిత్వాలు రాస్తూ ఉన్నారు, ఇదేదో చాలా విస్తృతంగా కవిత్వానికి సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది అని, ఇది మంచి పరిణామమే అనుకుంటున్నాను. మధ్యాహ్నం రామచంద్రమూర్తి గారికి ఈ వెబిన్ తర్వాత మొత్తం తెలంగాణ అంతా కవిత్వమయమైపోతున్నది, జయహో కవి సంగమం అని పెట్టాడు, ఆయనకు కూడా జయహో అని అనేటట్టుగా తయారు చేశాం. ఈ కవి సంగమం ద్వారా ఒక విధంగా దానికి సంబంధించి ఏదైనా క్రెడిట్ తీసుకోవాలంటే 2 విషయాల్లో తీసుకుంటాను. ఒకటి, జయహో కవిత్వానికి ముందు జయహో అనేటువంటి ఒక ప్రిఫిక్స్ని తగిలించింది నేనే. జయహో కవి సంగమం, జయహో కవిత్వం అనేటువంటిది ఎవరినైనా కలుసుకున్నప్పుడు, నా ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తలో నోముల సారు అందరినీ జయహో అని పలకరించేవాడు. ఆ తర్వాత కవిత్వానికి దాన్ని తీసుకొచ్చి జయహో కవిత్వం అనేటువంటి దాన్ని కాయం చేశాం. ఇప్పుడు ఎవరు నలుగురు కలుసుకున్నా కవిత్వం గురించి మాట్లాడుకున్నా, జయహో కవిత్వం అనేటువంటిది ఇవాళ అందరి నోళ్ళల్లో నాడుతున్న మాట. అటువంటి కవి సంగమంలో శీర్షికలు, రోజు శీర్షికలు, పెద్ద పెద్ద పేరున్నటువంటి కవులు, కవి సాహితీవేత్తలు శీర్షికలు రాస్తున్నారు. ఎన్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కవిత్వంతో నా ముఖాతని శీర్షిక రాసిదని పుస్తకం కూడా తెచ్చాడు. వాహేద్ మగ్ధుమ్ వైద్యుని మీద ధారావాహికంగా రాసినటువంటి పుస్తకం, ఆ మధ్య నవతెలంగాణ వాళ్ళు 480 పేజీల పుస్తకాన్ని కవి సంగమంలో ఉన్న శీర్షిక ద్వారానే వచ్చింది. నారాయణ శర్మ లాంటి వాళ్ళు కొత్త కవుల్ని విశ్లేషిస్తూ రాసినటువంటి శీర్షికలో ఒక 120 మంది కవులని, కవుల యొక్క విశ్లేషణని ఈనాటి కవిత పేరుతో పుస్తకంగా వచ్చింది. ఇట్లా ఇక రాబోతున్న నవదూరి మూర్తి గారు 100 వారాలు
ఆయన ప్రపంచ కవిత్వాన్ని కవిత్వంలో కవిత్వంతో ఏడడుగులు అనేటువంటి శీర్షిక రాశాడు. అది ప్రపంచ కవిత్వాన్ని పరిచయం చేసేటువంటిది, అది కూడా పుస్తకంగా వస్తుంది. ఇట్లా రాజారాం గారు, శారదా శివపరుపు గారు రాసిన భారతీయ కవిత్రుల పుస్తకం. ఇట్లా కవి సంగమం ఒకవైపు కవిత్వము రాయడం కోసం రాసేవాళ్ళని ప్రోత్సహిస్తూనే కవిత్వంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, కవిత్వ సంబంధమైన విషయాలు వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుండాలి అని శీర్షికల ద్వారా పరిచయం చేయడం. అవి చదువుతున్న వాళ్ళు రెగ్యులర్గా సంఖ్య పెరుగుతుంది. వీళ్ళు కేవలం కవిత్వం రాసి ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ లాగా కవి ఫేస్బుక్ని అనేటువంటి సామాజిక మాధ్యమాన్ని ఎవరు ఎట్లా వాడుకుంటున్నారో మనకు తెలియదు, కానీ మనం కవిత్వం కోసం దాన్ని వాడుకుంటున్నాము, అది సక్సెస్ఫుల్గా వాడుకుంటున్నాం అనేది ఈ ఆరేళ్ల నా అనుభవం. ఈ ఆరేళ్ల అనుభవంలో ఇవాళ సీనియర్ కవిగా వచ్చినటువంటి అల్లరి నారాయణ గురించి నా మాటల్లో రెండు మాటలు చెప్తాను. అల్లరి నారాయణ గారు, నేనేదైతే కవిత్వం ద్వారా పాట ద్వారా నేను ఒక దారిని జీవితంలో ఎన్నుకున్నానో, అల్లరి నారాయణ గారు కూడా ఒక విధంగా నాలాంటి నేపథ్యం నుంచే ఎదిగి కష్టాలు పడి ఉద్యమాల్లో ఉండి కవిత్వము పాటలు గట్రా రాసుకుంటూ ముందుకొచ్చి ఒక పెద్ద జర్నలిస్టుగా పేరుంది. నమస్తే తెలంగాణ లాంటి పత్రికకు మొదటి దాన్ని ఏమంటారు వ్యవస్థాపక ఎడిటర్గా ఉండి ఇవాళ తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్న ఆయన జగిత్యాల పల్లె, యాది, మనాది లాంటి పుస్తకాలు చదువుకొని మేమంతా మననం చేసుకొని దాన్ని ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కోట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అటువంటి అల్లరి నారాయణ అన్న ఇవాళ కవిగా కవి సంగమం వేదిక మీదకి ఆయన సీనియర్ కవిగా వచ్చాడు. ఆయన కవిత్వానుభవాన్ని ఇక్కడ మనం చెప్తారు, ఆయన కవిత్వం చదువుతారు. మిగతా కవులు వడ్లకొండ దయాకర్, వరంగల్ నుంచి వచ్చాడు. ఆ తర్వాత పల్లిపట్టు నాగరాజు కుప్పం ప్రాంతంలో ఉంటూ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్లో పనిచేస్తున్నాడు. పల్లిపట్టు మీకు అందరికీ తెలుసు. రమాదేవి బాలబోయిన ఉమెన్ పోయిట్స్లో ఇవాళ వస్తున్నటువంటి కొత్త స్వరాలు, రమాదేవి బాలబోయిన వాయిస్ కూడా భిన్నంగా పలుకుతోంది, ఆవిడ వచ్చింది. తర్వాత కృష్ణ గుగులు, ఒక బంజారా సామాజిక వర్గం నుంచి వచ్చి హిందీ లెక్చరర్గా పనిచేస్తూ నాగర్ కర్నూల్లో ఇవాళ కవిత్వంలో కొత్త కొత్త ప్రతీకలు, కొత్త కొత్త సందర్భాలు, కొత్త కొత్త విషయాలు కవిత్వంలోకి తీసుకునేటువంటి పనిని చాలా విస్తృతంగా చేస్తున్నాడు. వీళ్ళ ఐదుగురిని ఇవాళ కవి సంగమం పోయిట్రీ రీడింగ్ సిరీస్ 37లో మీ ముందుకు కవిత్వం విందాం. నేనేమంటానంటే మనం ఎలాగో ఉంటాం ఇటువంటి కవిత్వ సందర్భాల్లో కొంచెం ఓపిక్గా వ్యవహరించి చాలా కాన్సన్ట్రేట్గా చాలా ఫోకస్డ్గా ఉంటే మనం కవిత్వ సంబంధమైనటువంటి విషయాల్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చదువుతున్నప్పుడు బోల్డ్ అంతా నేర్చుకోవచ్చు. ఇదే లెర్నింగ్ ఇన్ ప్రాసెస్. కవిత్వం రాయడం ఎట్లా అని ఎవరు అడిగితే అన్నారు, మీరు కవిత్వం చదువుతూ ఉండండి, రాస్తూ ఉండండి, అదే సాధన. వేరే వాళ్ళు చదువుతూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉండాలి, మిగతా వాటిని మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాటి వైపు నేను రాసిందే గొప్ప అనేటువంటి భావం కాకుండా ఎక్కడ ఏది ఉన్నా కూడా నేర్చుకునేటువంటి తనం మీలో ఉంటే మీరు కూడా మంచి కవులుగా, ఉత్తమ కవులుగా, అందరిలోనూ గుర్తింపు పొందే కవులుగా ఉంటారు. అటువంటి కవి సంగమం సిరీస్ లక్ష్యం. ఈ రోజున కవి సంగమం సిరీస్ 37కి ఈ కవుల్ని ఆహ్వానించవలసిందిగా వాహిద్ని వేదికగా ఆహ్వానిస్తున్నా. ఎవరు వచ్చి మాట్లాడినా నాలాగా మైక్ దగ్గరగా ఉండి మాట్లాడవలసిందిగా కోరుతూ వాహిద్ కార్యక్రమం